శ్రీ గురుభ్యోగత శుభం వ్యాధు కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 30వ తారీఖు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మే 15 తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం కర్కాటక రాశిలో రాహు ఉండడము, సప్తంలో కుజుడు వచ్చి ఉండడము, కేతువుతో పాటు కలిసి ఉండడము అనేది ఒక విశేషమైన స్థితిగా చెప్పడానికి అవకాశం ఉంది. ఒకటి, 7 ఏళ్ళలో కుజుడు వచ్చాడు కాబట్టి కర్కాటక రాశి వారికి 7వ భావం అంటే భర్త స్థానం అనుకోండి, భార్య స్థానం అనుకోండి, కలత్ర భావం అనుకోండి, ఏదైనా ఆ ప్రదేశంలో కుజుడు ఉండడం అనేది కొంతవరకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడము, కొంచెం ఇబ్బంది పడడము, అనవసరమైన విషయాల్లో కూడా ఇబ్బంది కలిగించడము, దానివల్ల మనోవేదన కలగడము, ఎవరో 3వ వ్యక్తి యొక్క ప్రభావంలో మన ఇంట్లో ఉన్న వీళ్ళతో ఇబ్బంది పడ్డాము, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. తర్వాత ఇక్కడ 7 ఏళ్ళలో కుజుడు వచ్చి ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు కాబట్టి ఒక రకంగా ఇబ్బంది పడినప్పటికీ కొంత ఆస్తి కలిసి వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. రాశిలో రాహువుని గ్రహం ఉన్నాడు కాబట్టి మాయాధనం కూడా వచ్చి లేకపోతే ఏదో ప్రయత్నంలో ఎప్పుడో తయారు చేసి ఎప్పుడో కొన్న ఒక స్థలంకి రేటు పెరగడం, దానివల్ల కొంత ఆర్థిక బలం పెరగడము, ఇటువంటి అవకాశాలు కూడా కర్కాటక రాశిలో కనిపిస్తుంది. భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వరకు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, అదేవిధంగా వాటర్ సంబంధించిన వ్యవహారాలు నడిపే వాళ్ళకి అద్భుతమైన రాజమార్గంలో చక్కటి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు 1-2 మార్కుల్లో తేడా వచ్చినప్పటికీ అనుకున్నట్టుగా సాధించడం, తర్వాత అనుకున్న సీట్ పొందడం ఇవన్నీ జరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. దీని తోడుగా మళ్ళా చూసుకునే కర్కాటక రాశిలో చతుర్థంలో గురుడు ఉన్నప్పటికీ షష్ఠ స్థానంలో శని ప్రభావం కొంతవరకు బలోపేతంగా ఉండడం వల్ల శని యొక్క ప్రభావం ఏంటంటే ఈ రాశి వారికి కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 6వ ఇంట్లో పాపగ్రహానికి శుభాన్ని సూచిస్తే ఆరోగ్యపరమైన స్థితి దోషం నుండి బయటపడడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. విదేశాల నుండి శుభార్తమయ్యే అవకాశం ఉంది, దూర ప్రయాణాలు అవలంబించి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారంలో మీడియేషన్ చేసే వారికి అయితే సత్ఫలితాలు కలిగే అవకాశం మారబోతుంది. ఇక ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటున్న విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడు మేధాదక్షిణామతి మంత్రసాధన చేయడానికి ప్రయత్నించండి. చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.